కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో 500 సంవత్సరాల క్రితం నిర్మించిన రామలింగేశ్వర స్వామి దేవస్థాన శివాలయంలో శివరాత్రి పండుగ రోజు సందర్భంగా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివునికి అభిషేకాలు జరిగాయి. రథోత్సవం, గుంజల సేవా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు రద్దీతో ఆలయం కిటకిటలాడింది. రామలింగేశ్వర స్వామికి, శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనాలు చేసుకున్నారు. దేవస్థానం కమిటీ యాజమాన్యం ఆలయ ధర్మకర్త కత్తెరగండ్ల సత్యనారాయణ రెడ్డి, ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షులు తులసి సుధాకర్ షష్ఠి, ఆలయ కమిటీ మెంబర్ భాస్కర్ రెడ్డిలు ఆలయంలో ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామి దేవస్థాన శివాలయం అర్చకులు మధుశర్మ 19 న్యూస్ రిపోర్టర్ తో మాట్లాడుతూ, కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో బ్రాహ్మణ వీధిలో 500 సంవత్సరాల క్రితం రామలింగేశ్వర స్వామి దేవస్థాన శివాలయం నిర్మించారని ఆయన అన్నారు. శివరాత్రి పండుగ రోజు సందర్భంగా భక్తులు వేలాది మంది వచ్చి ప్రత్యేక పూజలు చేసుకుని దర్శనాలు చేసుకున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా పురాతనంలో నిర్మించిన శివాలయం కాబట్టి భక్తులు రద్దీగా వస్తుంటారని, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులకు నమ్మకముందన్నారు. అందువల్ల ఈ శివాలయానికి దేవుని నమ్మకంతో భక్తులు పూజ నిమిత్తం వస్తున్నారన్నారు. అదేవిధంగా దేవస్థానం కమిటీ యాజమాన్యం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారని ఆయన పేర్కొన్నారు. యజామయేషుకుందం పుష్టివర్ధనం ఊర్వారుకముందో ముత్యో ముత్యోమృతాద్ తత్పురుషాభ్య మహాసేనాయ దేవి తన్నో రుద్ర ప్రచోదయాద్. కడప జిల్లా పోర్మామిల్ల మండలం బ్రాహ్మణ వీధిలో వెలిసిన శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పండుగ పర్వణ కాలంలో ఈరోజు ప్రాతకాలే స్వామివారికి విశేషంగా సామూహిక అభిషేకాలు గావించబడింది. తదనంతర సుప్రభాత సేవ, తర్వాత స్వామివారికి మహానైవేద్యం, తీర్థప్రసాదన దర్శనం గావించబడింది. తర్వాత తిరిగి 9 గంటలకు స్వామివారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం అత్యంత వైభవంగా ఆగమ పండితులచే ఈ కార్యక్రమం నిర్వహించబడింది. తదనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరపబడింది. తర్వాత ఇప్పుడు 7:30 స్వామివారి రథోత్సవం కార్యక్రమం చేయదలుచుకున్నాము. కనుక మరి కొద్ది క్షణాల్లో రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తిరిగి రాత్రి 10:30 లింగోద్భవ అభిషేకము అనేక పళ్ళ రసాలతో, పుష్పాలతో, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అత్యంత వైభవంగా స్వామివారి కార్యక్రమం నిర్వహించబడుతుంది. తిరిగి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు ఊంజల సేవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన కమిటీ యాజమాన్యం వారు సకల సదుపాయాలు అన్నీ కూడా సమకూర్చుకొని అన్నీ సిద్ధం చేసి ఉన్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి సంతోషంగా పునీతులు అవుతున్నారు. ఇది ఈ దేవస్థానం చాలా అతి పురాతనమైన 500 సంవత్సరాలకి పాత శివాలయం, అతి పురాతన శివాలయం కనుకనే దీనికి భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రి మాసంలో కానీ కూడా ఎక్కువ రద్దీతో కూడిన ఈ అమ్మవారి ఇక్కడ విశేషమైన ప్రాశస్తము. ఈ అమ్మవారికి చేసే అలంకారాలు కానీ స్వామివారికి చేసే అభిషేకాలు కూడా అందరూ ప్రీతి చెంది ఇక్కడికి తండోపతండాలుగా వచ్చి అనేక మంది భక్త జనం సందోహంతో ఇక్కడ స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కనుక ప్రతి భక్తుడు కూడా ఇక్కడ చాలా ప్రీతి చెందుతాడు. మాకు సహకరించే భక్తులు కూడా దేవస్థాన అభివృద్ధికి కూడా చాలా సంతోషంగా అడిగిన వెంటనే కూడా మాకు సమకూర్చి స్వామివారి సేవలో తన వంతు సహాయం చేస్తూ అందరూ కూడా భక్తులు కూడా ఇక్కడ పాల్గొంటారు. కనుక ఈ దేవాలయం సందర్శించిన వారు ఎటువంటి మనసులో కోరికలైనా కానీ, వ్యాధిగ్రస్తులైనా కానీ, ఏటి మనసులో మానవుడి మనసులో కోరిక ఏదైనా ఉంటే వారికి విజయం చేకూర్చి ఇక్కడ అమ్మవారు ప్రీతికరమైనది కనుకనే ఇక్కడ అమ్మవారి మహిమ సాక్షాత్ ఉన్నాడని చెప్పి, పరమేశ్వరుడే ఉన్నాడని చెప్పి ఇక్కడ నానుడి మాట. కనుక ప్రతి భక్తులు కూడా వచ్చి స్వామివారు దర్శించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ.